हाय फ्रेंड्स, इदी मा सालून कस्टमर लकु मेम यूज चेसे हेयर ऑयल्स चूडंडी। इवी हेयर ग्रोथ की बागा यूज अवुतायी। इकड़ा हेयर वॉश की इला लोपलकु वस्ते ई अलोवेरा मोत्तम कस्टमर कोसम तेच्चिपेट्टिंदी। इकड़ा नेचुरल हेयर ट्रीटमेंट लो हेयर मास्क लो कस्टमर लकु ई रूम लो अप्लाई चेस्तामो। ई रोजु कस्टमर लकु हेयर स्क्रब अनेदी एला यूज चेस्तामो मीकु चूपिस्तानु चूडंडी। इदी हेयर स्क्रब, इदी शैंपू। మనకు ఒక యూస్ లోనే డాండ్రఫ్ అనేది తగ్గిపోతుంది, మన స్కాల్ఫ్ అనేది ఎక్కువ ఆయిలీగా ఉన్నా కూడా ఇది యూస్ చేయడం వల్ల మనకు స్కాల్ఫ్ అనేది క్లీన్ అవుతుంది, హెయిర్ అనేది హెల్తీగా గ్రో అవుతుంది। ముందుగా మనము హెయిర్ అనేది వాష్ చేసుకోవాలి, షాంపూతో మనము హెయిర్ అనేది బాగా వాష్ చేసుకోవాలి। బాగా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత తడి లేకుండా టవల్ తో ముడుచుకోవాలి। ఈ హెయిర్ స్క్రబ్ అనేది మనకు హెయిర్ గ్రోత్ కి బాగా యూస్ అవుతుంది, డాండ్రఫ్ ని తగ్గిస్తుంది, ఇచ్చి స్కాల్ఫ్ ని కూడా ఇది తగ్గిస్తుంది। టవల్ తో బాగా తుడుచుకున్న తర్వాత ఈ స్క్రబ్ ని చిన్న బౌల్ లో తీసుకొని మన రూట్స్ మొత్తానికి చిన్న చిన్న లైన్స్ గా తీసుకొని మన రూట్స్ మొత్తానికి అప్లై చేసుకోవాలి। ఈ స్క్రబ్ అనేది హెయిర్ గ్రోత్ కి యూస్ అవుతుంది, హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది, మన స్కాల్ఫ్ అనేది హెల్తీగా ఉండడం వల్ల హెయిర్ అనేది ఎక్కువగా కూడా గ్రోత్ అవుతుంది, అలాగే మనకున్న హెయిర్ సమస్యలన్నీ కూడా ఇది తగ్గిస్తుంది। అన్నగా పల్చబడిన జుట్టుని కూడా ఇది ఒత్తుగా వచ్చేటట్టుగా చేస్తుంది, హెయిర్ అనేది హెల్తీగా గ్రో అవడానికి చాలా బాగా యూస్ అవుతుంది। మన స్కాల్ఫ్ అనేది క్లీన్ గా ఉంటే మన హెయిర్ గ్రోత్ కూడా బాగా అవుతుంది, మన జుట్టు అనేది ఒత్తుగా పెరగడానికి మనము వారంలో ఒకసారన్నా ఈ స్క్రబ్స్ అనేవి మనము యూస్ చేయడం వల్ల మన హెయిర్ అనేది లాంగ్ గా పెరుగుతుంది। ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత హెయిర్ క్యాప్ అనేది పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయాలి। హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ అనేది మనము ఓన్లీ వాటర్ తో వాష్ చేసుకోవాలి। ఇలా వారంలో ఒక్కసారైనా స్క్రబ్స్ అనేవి యూస్ చేయడం వల్ల హెయిర్ అనేది ఒత్తుగా హెల్తీగా గ్రో అవుతాయి। మన ఛానల్లో నేచురల్ స్క్రబ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోస్ ఉన్నాయి, నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను చూడండి। నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి।